శ్రీకాళహస్తి పట్టణం తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురువారెడ్డి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గాలి చలపతి నాయుడు, శ్రీకాళహస్తి పట్టణ ఉపాధ్యక్షుడు పోలూరు శ్రీనివాసులు రెడ్డి తదితరులు మాట్లాడుతూ శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి ప్రజాస్వామ్యబద్దంగా ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తుంటే అధికార పార్టీ నాయకులు జీర్ణించుకోలేక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలపై దౌర్జన్యం చేసి చెప్పుతో పొరకలతో కర్రలతో దాడి చేయడంపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. అది మాకు దేవాలయంతో సమానం. అదే విధంగా మేము కూడా తిరగబడితే, మేము కూడా 100 మందో 50 మందో వచ్చి మీద తిరగబడితే ఎలా ఉండేది? అలా కాదు. ఎప్పుడైనా సరే రాష్ట్ర ప్రజలు మనల్ని పొంది ముఖ్యమంత్రులు ఎమ్మెల్యేలు అవ్వాలి తప్ప, ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు మా మీద దాడి చేశారు, రేపు మేము అధికారంలోకి వస్తే ఏం చేయాలి అది కూడా మీరే చెప్పండి, మాకే ఇబ్బంది లేదు. మీరు అధికారంలో ఉన్నారు మా మీద దాడి చేస్తున్నారు, రేపు అధికారంలో మేము వస్తే మిమ్మల్ని ఏం చేయాలి? ఇప్పుడు మీరు నాయకులు ఎక్కడెక్కడ ఉంటారు? కార్యకర్తలు ఎక్కడ ఉంటారండి? ఊళ్ళల్లో ఉంటారు. వాళ్ళు భయపడి తిరగాల, వాళ్ళు దానికొని తిరగాల. అలాంటి ప్రయత్నాలు చేయకండి. రాజకీయాలంటే మా మాజీ మంత్రి గోపాలకృష్ణారెడ్డి గారు చెప్పేవారు, రాజకీయాలంటే ఆరోగ్యకరంగా ఉండే రాజకీయాలు చేయాలి తప్ప అనారోగ్యంగా ఉండే అరాజకీయాలు చేయకూడదు అని చెప్పి నాకు ఆయన నేర్పించాడు. ఆ స్ఫూర్తితోనే ఈ రోజు కూడా మా బొజ్జల సుధీర్ రెడ్డి గారి మీద రాయేసిన కారు పగల కొట్టిన ఈరోజు మమ్మల్ని వెనక్కి తిరిగి రమ్మనేరే తప్ప ఎక్కడే గారి దాడి చేయమని చెప్పలేదు.